సీతమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మధు, చిన్న కొడుకు చంటి. సీతమ్మ భర్త పిల్లలు చిన్నప్పుడే ఒక ప్రమాదంలో చనిపోతాడు. అప్పటి నుండి సీతమ్మ ఎన్నో కష్టాలు పడి ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది. కొన్నాళ్ల తర్వాత సీతమ్మ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళవుతారు. మధు చాలా బాగా చదివేవాడు. ప్రతి ఎగ్జామ్లోనూ తనే ఫస్ట్ వచ్చేవాడు. చంటి కూడా బాగానే చదివేవాడు, కానీ మధు అంత బాగా కాదు. ఒకరోజు 7వ తరగతి చదువుతున్నప్పుడు చంటి తన తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడతాడు. అమ్మా, నాకింకా చదువుకోవాలని లేదు. అన్నయ్య చాలా బాగా చదువుతాడు గనక అన్నయ్యను బాగా చదివిద్దాం. నేను కూడా నీతో పాటు ఏదైనా పని చేస్తాను. మనమిద్దరం కలిసి అన్నయ్యను బాగా చదివిద్దాం. అమ్మా, నువ్వు ఒంటరిగా కష్టపడి మా ఇద్దరిని చదివించడం నేను చూడలేకపోతున్నానమ్మా. అందుకని నేనేదైనా పని చేసి నీకు సాయంగా ఉండాలనుకుంటున్నాను. నేను చెప్పిన మాట గురించి కొంచెం ఆలోచించమ్మా. చంటి, అన్నయ్య ఒక్కడే చదువుకుంటే వాడి ఒక్కడి భవిష్యత్తే బాగుపడుతుంది. అదే నువ్వు కూడా చదువుకుంటే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది నాన్న. అయినా ఒక కొడుకుని చదివించి ఇంకొక కొడుకుని చదివించకుండా ఎలా వదిలేయగలను? దానికి నా మనసు అంగీకరించదు నాన్న అంటూ సీతమ్మ ఎంత చెప్పినా వినకుండా చంటి చదువు మానేస్తాడు. ఆ తరువాత చంటి తల్లికి తోడుగా పేపర్లు వేయటం, కిరాణా షాప్లో పనిచేయటం చేసేవాడు. ఆ విధంగా తను ఇంకా వాళ్ళమ్మ కలిసి మధుని బాగా చదివిస్తారు. కాలం ఆ విధంగా సాగుతూ వెళ్తుంది. ఒకరోజు మధు వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు తమ్ముడు కష్టపడి నన్ను చదివిస్తుంటే నేను మాత్రం హాయిగా ఇంట్లో కూర్చొని ఇలా చదవలేకపోతున్నానమ్మా. అందుకని నేను కూడా చదువు మానేసి ఏదైనా పని చేసుకుంటానమ్మా. మధు, నీకేమైనా పిచ్చి పట్టిందా? తమ్ముడు ముందే పని చేస్తానని చదువు మానేశాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తానంటున్నావు. నువ్వు ఇప్పుడు చదువు మానేస్తే ఇప్పటిదాకా మేం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి శ్రద్ధగా చదువుకో. కనీసం నువ్వైనా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యు. అప్పుడైనా మన జీవితాలు బాగుపడతాయి. అవునన్నయ్య, అమ్మ నిజమే చెబుతుంది. నేనెలాగో చదువు మానేశాను. నువ్వైనా బాగా చదువుకొని అమ్మ కలల్ని నిజం చెయ్యన్నయ్యా. నువ్వు మంచి ఉద్యోగం చేస్తే అప్పుడు మనమే కదా బాగుపడతాం అంటూ ఇద్దరూ కలిసి మధుని మందలిస్తారు. మధు కూడా సరేనని తిరిగి తన చదువులో నిమగ్నమవుతాడు. సీతమ్మ, చంటి ఆ విధంగానే తమ పనులు చేసుకునేవారు. మధు బాగా చదువుకుంటాడు. కొంతకాలం తర్వాత మధు చదువు పూర్తయిపోతుంది. మధు మంచి ఉద్యోగంలో చేరుతాడు. కొన్నాళ్ళు అంతా బాగానే జరుగుతుంది. సీతమ్మ ఇంకా మధు, చంటి చాలా సంతోషంగా ఉండేవారు. కానీ ఆ తరువాత సీతమ్మ ఒక అమ్మాయిని చూసి మధుకి పెళ్లి చేస్తుంది. కొన్ని రోజుల వరకు అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. కానీ కొంతకాలం తరువాత మధు భార్య గీత మధుతో ఇలా అంటుంది. ఏమండి, మన పెళ్ళై ఇన్నాళ్ళైంది కదా, మీ అమ్మ నాన్నలతోనే కలిసి ఉంటున్నాం. మనం వేరే కాపురం పెడదామండి. నాకు నా భర్తతో కలిసి ఆనందంగా ఉండాలని ఉంటుంది కదా. ఇక్కడ మీ అమ్మ, తమ్ముడు అందరూ ఇంట్లోనే ఉంటారు. మనకు సరదాగా గడపడానికి టైం ఎక్కడుంది? అందుకేనండి మనం వేరే ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. నాకు ఎంతో సరదాగా ఉంటుంది కదా మీతో గడపాలని. గీత, మా అమ్మ తమ్ముడు ఎంతో కష్టపడి నన్ను ఇంత బాగా చదివించారు. వాళ్ల కష్టం వల్లే ఈరోజు నేను ఇంత మంచి ఉద్యోగంలో ఉన్నాను. అలాంటిది నేను వాళ్లను వదిలి ఎక్కడికైనా రావడమా? అది జరగదు. ఇంకెప్పుడు నా ముందు మళ్ళీ ఈ విషయం గురించి నువ్వు మాట్లాడద్దు అంటూ భార్య మాటని కొట్టిపడేస్తాడు. అలా మరికొంతకాలం ముందుకెళ్తుంది. ఈ గడిచిన కాలంలో చంటి పెళ్లి కూడా అయిపోతుంది. ఇదిలా ఉండగా మధు భార్య రోజు మధుని వేరే కాపురం పెడదామని ఏదో ఒక వంక చెబుతూనే ఉండేది. ఒకే మాట పదే పదే వింటే మనిషి మెదడు, మనసు రెండూ అటువైపే ఆలోచిస్తాయి. మధు కూడా అదే ఆలోచనలో పడతాడు. ఒకరోజు మధు భార్య గీత చంటి భార్య కావ్యతో ఇలా అంటుంది. కావ్య, నీ చేతిలో పని తర్వాత చేస్తావు, కానీ వెళ్ళి నా కోసం ఒక కప్పు కాఫీ తీసుకురా. పొద్దున్నుంచి ఒక్క కప్పు కాఫీ కూడా తాగలేదు నేను.
అక్కా, నేను చాలాసేపటి నుండి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఖాళీగా లేను. ఆ కాఫీ ఏదో నువ్వే పెట్టుకోవచ్చుగా. నేను ఈ పని చూసుకుంటాను. కావ్య, నేను ఒక కప్పు కాఫీనే కదా అడిగింది. నాకే ఎదురు సమాధానం చెబుతావా? ఈ ఇంట్లో ఎక్కువ సంపాదించేది నా భర్త, ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా నా భర్తే. ఆ లెక్కను చూస్తే నేనే ఇంట్లో మహారాణిలాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. అలాంటిది నువ్వు నాకే పనులు చెప్తున్నావా? అక్కా, నేనేమన్నాను నువ్వేమంటున్నావు? ఇక్కడ ఎక్కువ తక్కువ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవాళ నీకేమైందక్కా అని అడుగుతుంది కావ్య. ఆ మాటలన్నీ సీతమ్మ కూడా వింటుంది. ఆ వాదనంతా విన్నాక సీతమ్మ పెద్ద కొడుకు మధుతో ఇలా అంటుంది. మధు, ఏమిట్రా ఇదంతా? నీ భార్య ఏం మాట్లాడుతుందో వింటున్నావా? నువ్వేమీ చెప్పవేంటి? నీ చెవులు పనిచేయడం లేదా? అన్నీ విన్నానమ్మా. గీత చెప్పిన దాంట్లో అసలు తప్పే ఉంది. ఏదో నన్ను చదివించారని ఇక జీవితాంతం నేను మిమ్మల్ని చూసుకోవాలని లేదు కదా. నాకు కూడా జీవితం ఉంది. అందరినీ కూచోబెట్టి పోషిస్తూ ఉంటే నేనెప్పుడు నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి? చూసావా చంటి, ఆ రోజు నువ్వు పనిచేయడం ఏం వద్దు, నువ్వు కూడా బాగా చదువుకోమంటే అన్నయ్య ఒక్కడు చదువుకుంటే చాలమ్మా, తర్వాత తనే మనల్ని చూసుకుంటాడు అన్నావు. ఇప్పుడు చూడు, వాడు నిన్ను బయటికి పొమ్మంటున్నాడు. పోనీలేరా, ఎలాగో నీ తమ్ముడిని మరదల్ని పొమ్మంటున్నావుగా, వాళ్లతో పాటే నేను వెళ్ళిపోతాను. నేను నిన్ను ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పలేదు. అయినా నువ్వు వాళ్లతో వెళ్తానంటే అది నీ ఇష్టం, దానికి కూడా నేను నిన్ను ఆపలేనమ్మా అంటూ తల్లిని కూడా వెళ్ళమని చెప్పకనే చెబుతాడు మధు. అన్న అలా చెప్పేస్తాడని చంటి కళ్ళో కూడా అనుకోలేదు. ఆ విధంగా చంటి తన తల్లిని భార్యని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన చంటి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని తన భార్యని తల్లిని అందులో ఉంచుతాడు. కొత్త ఇంటికి వచ్చిన కాసేపటికి చంటి భార్య కావ్య తనతో ఇలా అంటుంది. చదువుకుని మంచి ఉద్యోగంలో ఉన్నాననే అహంకారంతో బావగారు మనల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. కానీ చదువు లేకపోయినా ఏదైనా సాధించొచ్చని మీరు వాళ్ళకి నిరూపించండి. మిమ్మల్ని అంతగా అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఒక్క ఏడాదిలోగా మనం వాళ్లకంటే గొప్పగా బ్రతకాలి అని అంటుంది కావ్య. ఆ మాటకి సీతమ్మ కూడా అంగీకరిస్తుంది. వాళ్ల మాటలు విన్న చంటి కూడా సరేనంటాడు. అప్పుడు అందరూ కలిసి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. అప్పుడు కావ్య సీతమ్మతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరు పచ్చళ్ళు బాగా పెడతారు కదా, మనం పచ్చళ్ళు తయారు చేసి అమ్ముదాం. నాకు చాలా నమ్మకం ఉంది. మనం కష్టపడితే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటాం అని అంటుంది కావ్య. సీతమ్మ సరేనని పచ్చళ్ళు తయారు చేయడానికి ఒప్పుకుంటుంది. అనుకున్నట్టుగానే వాళ్ళు రకరకాల పచ్చళ్ళు తయారు చేసి అమ్మటం మొదలు పెడతారు. పచ్చళ్ల రుచి బాగుండటంతో వాళ్ల పచ్చళ్ళు కొంతకాలానికే చాలా పేరు సంపాదిస్తాయి. దానితో ఇంట్లో పచ్చళ్ళు చేయటం మానేసి ఒక పెద్ద షాప్ తెరచి బిజినెస్ పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్తారు. ఆ విధంగా వాళ్ళు కొంతకాలానికే బాగా ధనం సంపాదించి స్థిరపడతారు. అది చూసి మధు ఇంకా గీత సిగ్గుతో తలదించుకుంటారు.